గత 2 సంవత్సరాల కాలంలో కొమరవరం నుంచి సెట్టిపల్లి వరకు రహదారి తారు రోడ్డుగా చేస్తామని గ్రామ ప్రజలను నమ్మబలికి అధికారులు ప్రజా ప్రతినిధులు ఇప్పటివరకు జాడలేరని మీడియా ముందు వాపోయారు గ్రామస్తులు తక్షణమే రోడ్డు మరమ్మతుకు కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాలగండి రోడ్డు బాగు చేయాలని గ్రామంలో డ్రైనేజీలు సీసీ రోడ్లు సరిగా లేవని నీటి సమస్య కరెంట్ సమస్య బాగా ఇబ్బందిగా ఉందని తెలియజేశారు చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో పాలగండి రోడ్డు కుమరవరం నుండి చెట్టుపల్లి పోయాల్సిన రోడ్డు 2 సంవత్సరాలు అయిపోయింది కానీ ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేము సభలో అడిగితే ఏమంటున్నారంటే అంత ముందు అడిగితే పర్మిషన్ రాలేదు అనేసి అన్నారు ఫారెస్ట్ వాళ్ళు సరేలే అన్నా మొన్న ఏం తెలిసిందంటే సెకండ్ పర్మిషన్ కూడా వచ్చేసింది కానీ రోడ్డు పట్టిన వాళ్ళే చేయడం లేదు అనేసి తెలిసింది మరి ఎందుకు ఆ రోడ్డు ఆగిందో తెలియలేదు ఈ విషయంలో అధికారులు ఎలాగైనా పట్టించుకోవాలి త్వరగా ఆ రోడ్డు పూర్తి చేయాలి లేకపోతే మాకు ఇక్కడ నుండి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ చిప్స్ పోయడం వల్ల మాకు రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు గురించి అధికారులు త్వరగా స్పందిస్తే మంచిదని అనుకుంటున్నాం మా గ్రామ పంచాయతీ 2 సీసీ రోడ్లు త్వరలో పూర్తి చేస్తాం అదేవిధంగా మాకు డ్రైనేజీ కావాలి సైడ్ డ్రైనేజీ కావాలి వర్షం వస్తే చాలా నీళ్లు మొత్తం ఇళ్ళలోకే వస్తాయి అందుకే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు కొందరికి అయితే ఇళ్ళు కూడా లేవు అట్లాంటి ఇళ్ళలకి నీళ్లు పోయి అదంతా పాతిన చేరడం వల్ల చాలా ఆ కుటుంబాలకి ఆ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది దీని గురించి కూడా అధికారులు పట్టించుకోవాలని తెలియజేస్తున్నాను